ఒకవేళ ఈ తల ఇలా నరికితే పెద్ద బాధ ఉండదు. ఏమండి? మనుషులు చంపితే బాధ ఉండదు, నీటిలో పాడితే బాగుండదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తిని సిలివేశారో అతనిలో ఉన్న రక్తం అంతా కూడా బొట్టు బొట్టుగా అంతేకాదు, ఆ సిలువులు ఎక్కడేస్తారంటే ఒక ఎత్తైన ఎడారులు వేస్తారు. ఆ ఎడారులో పిల్లలు భయంకరమైన తూలి అండ్ ఊడిది కళ్ళలోకి వెళ్ళిపోతారు. ఒక రకమైనటువంటి ఏమండి ఆ ఒక సీమలు అంతేకాదు జ్ఞాపకం వచ్చేం చేస్తాయంటే షుడుగులో ఎలాడబడిన వ్యక్తి యొక్క కళ్ళుని మాంసాన్ని తీసుకున్నారు. షుడుగులో ఎలాడబడిన వ్యక్తి చనిపోకపోతే సాయంత్రం అవుతున్నప్పుడు పిల్లలు సిలువలో ఎలాడబడిన వాడు శాపగ్రస్తుడు కనుక సైనికులు వచ్చేం చేస్తారంటే అతను మోకాలి మీద అంటే నరాలు ఏం చేస్తారంటే ఇరగొట్టేస్తారు. అంటే సిలువలో వేయబడిన వాడు సాయంత్రానికి మూడు గంటలు చనిపోయారు, వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు ఏం చేశారంటే చనిపోయేదాకా సరి ఇలా చూసారు. శుభ్రం అనేది ఒక శాపగ్రస్తమైనది. చూడండి గలతీ పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు మాట్లాడాడు,